हेलो व्यूअर्स, वेलकम टू अचीवर्स अकाडमी रीजनल करंट अफेयर्स। सो ई करंट अफेयर्स सेशन लो భాగంగా మనం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఆగస్ట్ నెల కరెంట్ అఫేర్స్ ని డిస్కస్ చేయబోతున్నాము। అండ్ ముఖ్యంగా ఈ కరెంట్ అఫేర్స్ సెషన్స్ అన్ని కూడా బైలింగువల్, దట్ మీన్స్ బోత్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థమయ్యేలా రూపొందించడం జరిగింది। సో ఆంధ్రప్రదేశ్ ఆగస్ట్ మంత్ కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ సెషన్ ని స్టార్ట్ చేద్దాము। ఫస్ట్ టాపిక్, సో ఇటీవల కేంద్ర గనుల శాఖ మంత్రి, ఎవరు ఈ కేంద్ర గనుల శాఖ మంత్రి? అతడి పేరు ప్రహ్లాద్ సింగ్ జోషి। ఏం పేరు? ప్రహ్లాద్ సింగ్ జోషి। సో ఇటీవల రాజ్యసభలో కేంద్ర గనుల శాఖ మంత్రి అంటే సెంట్రల్ మైన్స్ మినిస్టర్ గా ఉన్న ప్రహ్లాద్ సింగ్ జోషి ఒక నివేదికని సమర్పించాడు అన్నమాట। అండ్ దట్ రిపోర్ట్ మెయిన్లీ హైలైట్స్ ద కోల్ రిజర్వ్స్ ఇన్ ఇండియా। ఓకే, సో భారతదేశంలో బొగ్గు నిలువలు ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి అని ఈ రిపోర్ట్ చెప్తుంది అన్నమాట। సో ఈ రిపోర్ట్ ప్రకారం మనకేం తెలిసింది అంటే ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా బొగ్గు నిలువల్లో 9వ స్థానంలో ఉంది అని తెలుస్తుంది అన్నమాట। సో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ 9th ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ కోల్ రిజర్వ్స్। ఓకే, బొగ్గు నిలువల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 9వ స్థానంలో ఉంది అని ఈ రిపోర్ట్లో తెలుస్తుంది అన్నమాట। సో ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి। సో దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు నిలువల్లో ఎక్కువ భాగం ఏ రాష్ట్రంలో ఉన్నాయి మరి అంటే ఫస్ట్ ప్లేస్లో జార్ఖండ్ రాష్ట్రం ఉంది। ఓకే, ఫస్ట్ ప్లేస్లో జార్ఖండ్ రాష్ట్రం ఉంటే సెకండ్ ప్లేస్లో ఒడిషా రాష్ట్రం ఉంది। ఓకే, సెకండ్ ప్లేస్లో ఒడిషా రాష్ట్రం ఉంది అండ్ థర్డ్ ప్లేస్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది। ఓకే, థర్డ్ ప్లేస్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది। ఇక ఫోర్త్ ప్లేస్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్ ఫోర్త్ ప్లేస్లో ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది, సిక్స్త్ ప్లేస్లో తెలంగాణ ఉంది। ఓకే, సో ఈ పాయింట్లని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది। ఫస్ట్ ప్లేస్ ఇస్ జార్ఖండ్। ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంది బొగ్గు నిలువల్లో। ఓకే, ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది। నెక్స్ట్ టాపిక్ చూద్దాం। సో ఇటీవల ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ కేసులు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి। ఓకే, దేర్ ఈజ్ అ రైజ్ ఇన్ క్యాన్సర్ కేసెస్ రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్। సో మనకి కేంద్ర సంస్థ ఒకటి 2018-2020, ఓకే, సో ఈ 3 సంవత్సరాలకు చెందిన కాలంలో క్యాన్సర్ కేసులపై ఒక అధ్యయనం చేయడం జరిగిందన్నమాట। సో ఈ 3 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని క్యాన్సర్ కేసులు నమోదయ్యాయంట అంటే 2,06,677 కేసులు క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో। ఓకే, ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్ దేర్ హ్యావ్ బీన్ 2,06,677 క్యాన్సర్ కేసెస్ రిజిస్టర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అవుట్ ఆఫ్ విచ్ అప్రాక్సిమేట్లీ 54% మంది క్యాన్సర్ బారిన పడి చనిపోయారు। ఓకే, సో ఈ 2,06,677 మందిలో దాదాపు 54% మంది చనిపోవడం జరిగింది, విచ్ ఈక్వల్స్ టు 1,13,290 మెంబర్స్. అంటే ఈ 2,06,677 మందిలో ఎంతమంది చనిపోయారు? 54% చనిపోవడం జరిగింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1,13,290 పీపుల్ ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ బారిన పడి చనిపోయారు అని ఈ రిపోర్ట్ చెప్తుంది అన్నమాట। ఓకే, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రతి సంవత్సరం ప్రతి ఏటా దాదాపు 1,500 కేసులు పెరుగుతూ పోతూ ఉన్నాయి। ఓకే, 1,500 న్యూ కేసెస్ ఎవ్రీ ఇయర్ నమోదవుతున్నాయి, పెరుగుదల కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో। ఓకే, సో ఈ క్యాన్సర్ వ్యాధి అనేది ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ కేసెస్ నమోదవుతున్నాయి అండ్ కరోనా కన్నా కూడా క్యాన్సర్ వల్లే ఈ 3 సంవత్సరాల్లో ఎక్కువ మంది చనిపోయారు అని మన గణాంకాలు చెప్తున్నాయి అన్నమాట। ఇక మరి దేశవ్యాప్తంగా అత్యధిక కేసులు క్యాన్సర్ కేసు మృతులు ఏ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు। ఇక క్యాన్సర్ కేసుల విషయానికి వస్తే ముఖ్యంగా ఎక్కువ మంది ఓకే సో క్యాన్సర్ విషయానికి వస్తే చాలా ఎక్కువ మంది ఎలాంటి క్యాన్సర్ బారిన పడుతున్నారంట అంటే ముఖ్యంగా ఈ క్యాన్సర్స్లో 25% బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఉన్నాయి 25% బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఉన్నాయి ఇక
20% విషయానికి వస్తే మనకు ఓరల్ క్యాన్సర్ మరియు థ్రోట్ క్యాన్సర్ కేసెస్ ఉన్నాయి. ఓరల్ క్యాన్సర్ మరియు థ్రోట్ క్యాన్సర్ కేసెస్ ఉన్నాయి అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ కేసులు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఈ క్యాన్సర్ వ్యాధి నిరోధాన్ని చేపట్టాలి. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇటీవల మనకు ఉడాన్ కార్యక్రమం, సో ఉడాన్ కార్యక్రమం మనందరికీ తెలిసిందే కదా, దీన్నే మనం ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటాం. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. సో ముఖ్యంగా రీజనల్ కనెక్టివిటీ, ప్రాంతీయ అనుసంధానతను పెంచడం కోసం ఉడాన్ స్కీమ్ని లాంచ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అండ్ ఈ స్కీమ్లో భాగంగా ఎవరైనా ఒక కామన్ మ్యాన్, ఒక సగటు మానవుడు కూడా విమాన ప్రయాణం చేసేలా విమానపు ఛార్జీలను తగ్గించారు. అండ్ ప్రాంతాల మధ్యలో, చిన్న చిన్న సిటీస్ మధ్యలో కూడా, టైర్ టూ సిటీస్ మధ్యలో కూడా విమాన సర్వీసులని ఈ ఉడాన్ కార్యక్రమంలో భాగంగా రూపొందించారు. అవునా? సో ఈ ఉడాన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇటీవల ఈ ఉడాన్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి 40 ఎయిర్ రూట్స్ని, ఓకే, అంటే ఈ రూట్లలో విమానాలు తిరగొచ్చు అన్నమాట. ఓకే, సో ఉడాన్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40 ఎయిర్ రూట్స్ని ఐడెంటిఫై చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ 40 విమాన మార్గాల్లో విమానాలు సంచరించబోతున్నాయి అన్నమాట. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 28 ఎయిర్ రూట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 28 విమాన మార్గాలు ఉన్నాయి. దీంతో అదనంగా 40 విమాన మార్గాలను గుర్తించారు. అదేవిధంగా ఈ ఉడాన్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుండి 6 నగరాలకు విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. ఓకే, సో 6 నగరాలకు విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. ఓకే, సో మరి ఆ విమాన సర్వీసులు ఎక్కడెక్కడికి ప్రారంభమయ్యాయంట అంటే, ఒకటి జగదల్పూర్, ఓకే, జగదల్పూర్, ఆ తర్వాత కాలాబురిగి. సో కాలాబురిగి ఎక్కడుంది? ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అండ్ దెన్ మనకి హూబ్లీ, ఆ తర్వాత కొల్హాపూర్, ఆ తర్వాత మనకి బెల్గాం. అండ్ ఇంకో నగరం విషయానికి వస్తే దీన్నే మనం కలైకుండ్ అని అంటాం. ఏమంటాము? కలైకుండ్. సో ఆంధ్రప్రదేశ్ నుండి ఈ 6 నగరాలకు విమాన సేవలు లేదా విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. అందుకే ఉడాన్ పథకం మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ముఖ్యంగా ఉడాన్ కార్యక్రమంలో భాగంగా ఉడాన్ పథకం కింద కొత్తగా 40 విమాన మార్గాలను గుర్తించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 28 విమాన మార్గాలు ఉన్నాయి. అండ్ ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న 6 నగరాలకు ఆంధ్రప్రదేశ్ నుండి విమాన సేవలు ప్రారంభించారు. ఆ 6 నగరాలు జగదల్పూర్, కాలాబురిగి, హుబ్లీ, కొల్హాపూర్, బెల్గాం మరియు కలైకుండ్. రైట్, సో ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ గోబర్ధన్ స్కీమ్. ఓకే, సో అసలు ఈ గోబర్ధన్ స్కీమ్ అంటే ఏంటి? సో ముఖ్యంగా పశువుల వ్యర్థాలు, అదేవిధంగా వ్యవసాయ వ్యర్థాలు, ఓకే, వీటినే మనం అగ్రికల్చరల్ వేస్ట్ లేదా అగ్రి వేస్ట్ అంటాము సింపుల్ భాషలో. అండ్ యానిమల్ వేస్ట్, సో యానిమల్ యొక్క పేడ అవి ఉంటాయి కదా, యానిమల్ వేస్ట్, వీటి ద్వారా న్యాచురల్ గ్యాస్ని ఉత్పత్తి చేయడం. ఓకే, న్యాచురల్ గ్యాస్ని ఉత్పత్తి చేయడం, అదేవిధంగా వీటి నుండి ఫర్టిలైజర్స్ అంటే ఎరువులని ఉత్పత్తి చేయడం ఈ కార్యక్రమంలో భాగంగా చేపడతారన్నమాట. ఓకే, సో గోబర్ధన్ స్కీమ్ అంటే ఏంటి? వ్యవసాయ వ్యర్థాలు మరియు పశువుల వ్యర్థాల నుండి సహజ వాయువును, ఆ తర్వాత ఎరువులను తయారు చేస్తారు. క్లియర్? సో ఈ గోబర్ధన్ కార్యక్రమంలో భాగంగా ఈ గోబర్ధన్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోని 4 జిల్లాల్లో, ఎన్ని జిల్లాల్లో? 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతున్నారన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లోని 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ గోబర్ధన్ స్కీమ్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈ గోబర్ధన్ స్కీమ్ దేనికి సంబంధించింది అంటే, వ్యవసాయ వ్యర్థాలు, అగ్రి వేస్ట్ మరియు యానిమల్ వేస్ట్ నుండి న్యాచురల్ గ్యాస్ని రాబట్టడం, ఆ తర్వాత ఎరువులను తయారు చేయడం ఈ గోబర్ధన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, సో గోబర్ధన్ అంటే ఏంటో చూడండి, గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రిసోర్సెస్ ధన్. దీన్ని గోబర్ధన్ యొక్క ఫుల్ ఫామ్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ నుండి ఆ 4 జిల్లాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ నుండి ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్లో భాగమయ్యే 4 జిల్లాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. ఆ 4 జిల్లాలు, ఒకటి కృష్ణ, ఆ తర్వాత అనంతపూర్, అండ్ దెన్ మనకి
చిత్తూరు అండ్ దెన్ మనకి కర్నూలు. సో ఈ నాలుగు జిల్లాల్లో గోబర్ధన్ స్కీమ్ని పైలట్ ప్రాజెక్ట్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది అండ్ ఈ నాలుగు జిల్లాలను సెలెక్ట్ చేసుకుందన్నమాట. క్లియర్? మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకి డ్రిప్ అనే కార్యక్రమం వార్తల్లో నిలిచింది అండ్ ఈ డ్రిప్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలి. సో అసలు ఈ డ్రిప్ అంటే ఏంటి? డ్రిప్ అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అంటాము ఈ డ్రిప్ అనే ప్రోగ్రామ్ని. ఓకే, సో డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్. సో ముఖ్యంగా భారతదేశంలో ఉన్న డ్యామ్స్, రిజర్వాయర్స్, అదేవిధంగా ఇతర నీటి వనరులు, వాటిని గుర్తించి వాటిని అభివృద్ధి చేయడం అన్నమాట. సో భారతదేశంలో ఎప్పుడో కట్టిన డ్యాంలు చాలా ఉన్నాయి, అవునా? సో అవి దాదాపు శిథిలావస్థలో లేదా వాటి యొక్క పూర్తి సామర్థ్యంతో, ఫుల్ కెపాసిటీతో పనిచేయలేకపోతున్నాయి, అవునా? సో అలాంటి ఆనకట్టలను, అలాంటి డ్యాంలను, రిజర్వాయర్లను, నీటి వనరులను గుర్తించి ఈ డ్రిప్ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తారన్నమాట. ఓకే, సో ముఖ్యంగా ఈ డ్రిప్ అనే కార్యక్రమాన్ని చేపట్టే మంత్రిత్వ శాఖ ఏంటి అంటే జలశక్తి మంత్రిత్వ శాఖ, అవునా? జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ డ్రిప్ అనే కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. సో ఇటీవల ఈ డ్రిప్ అనే కార్యక్రమంలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా 736 నీటి వనరులను, 736 నీటి వనరులను అభివృద్ధి పరచాలి, అని భావిస్తున్నారన్నమాట. ఓకే, సో ఈ 736 నీటి వనరులను దాదాపు 10,211 కోట్లతో అభివృద్ధి చేయాలి అని భావిస్తున్నారు. ఎన్ని కోట్లతో? 10,211 కోట్లతో ఈ 736 నీటి వనరులను అభివృద్ధి చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఈ 736 నీటి వనరుల్లో దాదాపు 226 నీటి వనరులు దాదాపు 100 ఏళ్ల పైబడినవి. ఓకే, 100 ఇయర్స్ ఓల్డ్. ఓకే, 100 ఏళ్ల పైబడినవి దాదాపు 226 నీటి వనరులు ఉన్నాయి. సో నీటి వనరుల కిందకి డ్యామ్స్ వస్తాయి, రిజర్వాయర్స్ వస్తాయి, ఆనకట్టలు వస్తాయి, ఇంకా నీటి వనరులు కూడా వస్తాయి అన్నమాట, చెరువులు కూడా వస్తాయి, రైట్? సో ఈ విధంగా 736 నీటి వనరులను భారతదేశ వ్యాప్తంగా డెవలప్ చేయడం, వాటిని రెస్టోర్ చేయడం, ఓకే, పునర్జీవం కలిగించేలా చేయడం, రిస్టోర్ చేయడం దీని యొక్క ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య బాధ్యత. సో దీంట్లో దాదాపు 226 ప్రాజెక్టులు 100 ఏళ్ల పైబడిన ఉన్నవి. ఓకే, సో దీంట్లో భాగంగా ఈ డ్రిప్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుండి 29 నీటి వనరులను అభివృద్ధి చేయనున్నారు. ఎన్నిటినీ? 29 నీటి వనరులను అభివృద్ధి చేయనున్నారు. అండ్ ఈ 29 నీటి వనరులలో 5 నీటి వనరులు 100 ఏళ్ల పైబడినవి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్లో 29 నీటి వనరులను డ్రిప్ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేయాలనుకున్నారు. అండ్ ఈ 29 నీటి వనరులలో 5 ఎప్పటివి? 100 ఏళ్ల పైబడినవి. ఓకే, సో దాంట్లో మనకి ముఖ్యంగా కంబం చెరువు, ఓకే, సో కంబం చెరువు, ఆ తర్వాత మనకి తోటపల్లి బ్యారేజ్, ఆ తర్వాత మనకి దొండపాడు చెరువు, అండ్ దెన్ మనకి సిద్ధాపురం చెరువు, అండ్ దెన్ మనకి మోపాడు రిజర్వాయర్. సో ఈ 5 నీటి వనరులు ఏవైతే ఉన్నాయో ఇవి 100 ఏళ్ల పైబడినవిగా గుర్తించడం జరిగిందన్నమాట. ఓకే, సో డ్రిప్ కార్యక్రమం గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఏంటి? దట్ ఈస్ వైవి సుబ్బారెడ్డి, అవునా? వైవి సుబ్బారెడ్డి. సో ఎందుకు ఇటీవల వైవి సుబ్బారెడ్డి గారు వార్తల్లో నిలిచారు అంటే హీ హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ వాట్? టీటీడీ.
ఓకే సో టిటిడి పాలక మండలి యొక్క చైర్మన్గా తిరిగి వైవి సుబ్బారెడ్డి గారిని నియమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గుర్తుపెట్టుకోండి హీ హాస్ బీన్ అపాయింటెడ్ రీఅపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద గవర్నింగ్ కౌన్సిల్ అంటాం పాలక మండలిని ఇంగ్లీష్లో ఏమంటాము గవర్నింగ్ కౌన్సిల్ అంటాం గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ టిటిడి టిటిడి సో తిరుమల తిరుపతి దేవస్థానాలు వీటికి వైవి సుబ్బారెడ్డి గారిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చైర్మన్గా అపాయింట్ చేసింది గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా అపాయింట్ చేసింది పాలక మండలి అంటున్నాం రైట్ నెక్స్ట్ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ రామ్నాథ్ కోవింద్ ఇటీవల వార్తల్లో నిలిచాడు ఎందుకు అంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యంగా డిసెంబర్ 2020లో రెండు బిల్లులకు సవరణలు చేసింది అన్నమాట ఏం చేసింది సవరణలు సో సవరణలనే ఇంగ్లీష్లో మనం ఏమంటున్నాము అమెండ్మెంట్స్ అంటాం ఏమంటాము అమెండ్మెంట్స్ సో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2020 అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండు బిల్లులకు లేదా రెండు చట్టాలకు సవరణలు చేసింది అండ్ ఈ సవరణలు చేసిన తర్వాత పంపిన ఆ చట్టాలను ఎక్కడికి పంపిస్తారు రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తారు అండ్ ఇటీవల ఆ రెండు చట్టాలకి రాష్ట్రపతి తన సంతకం లేదా ఆమోద ముద్ర వేశాడు ప్రెసిడెంట్ హ్యాస్ గివెన్ హీస్ అసెంట్ టు ద టూ బిల్స్ విచ్ అమెండెడ్ టూ యాక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి ఆ చట్టాలు ఏంటి అంటే ఒక చట్టం దాన్నే మనం ఎస్సీ కమిషన్ అమెండ్మెంట్ అంటున్నాం ఒక చట్టం దేనికి సంబంధించింది ఎస్సీ కమిషన్కి సంబంధించిన చట్టం అదేవిధంగా ఇంకో చట్టం కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ టారిఫ్ చట్టం ఎలక్ట్రిసిటీ టారిఫ్ చట్టం లేదా దీన్నే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంక చట్టం అని కూడా అనొచ్చు ఓకే సో ఆంధ్రప్రదేశ్ టారిఫ్ ఎలక్ట్రిసిటీ టారిఫ్ యాక్ట్ సో ఈ రెండు చట్టాలకు ఇటీవల అంటే డిసెంబర్ 2020లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని సవరణలు చేశారు అండ్ ఈ సవరణలు అసెంబ్లీ ఆమోదించింది సేమ్ డిసెంబర్ 2020లోనే ఈ సవరణలు చేసిన చట్టాలను రాష్ట్రపతికి పంపించారు అండ్ రాష్ట్రపతి కూడా ఇటీవల ఆ చట్టాలపై సంతకం చేశాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ చట్టాలు ఏంటి అంటే ఒకటి ఎస్సీ కమిషన్కి సంబంధించిన చట్టం ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ టారిఫ్ చట్టం రైట్ సో ఇక ఎస్సీ కమిషన్ చట్టం విషయానికి వస్తే ముఖ్యంగా మనకి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ ఒక్కటే ఉంది అవునా సో ఎస్టీలకు ఒక సపరేట్ కమిషన్ లేదు ఈ చట్టాన్ని సవరించడం ద్వారా జరిగింది ఏంటి అంటే ఎస్సీ కమిషన్గా ఒకటి అదేవిధంగా ఎస్టీ కమిషన్ సో రెండు కమిషన్లు ఏర్పడబోతున్నాయి సో ఇప్పటి వరకు ఎస్సీ కమిషన్లో భాగంగానే ఎస్టీ సమస్యలు కూడా తీర్చేవారు ఎస్టీలకు సపరేట్గా ఒక కమిషన్ అంటూ లేదు ఓకే సో ఈ చట్టాన్ని సవరించడం ద్వారా రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ ఒక సపరేట్ కమిషన్గా ఎస్టీ కమిషన్ ఒక సపరేట్ కమిషన్గా ఏర్పడబోతుంది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రైట్ ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి లేదా ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ని కనుక మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ ఓకే ఆంధ్రప్రదేశ్ గిరిజన వ్యవహారాల శాఖ మరియు గిరిజన అభివృద్ధి శాఖ దీన్నే మనము ట్రైకార్ అంటాం ఏమంటాము ట్రైకార్ అంటాం ఓకే ట్రైకార్ సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ గిరిజనాభివృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి శాఖకి ఐఎస్ఓ గుర్తింపు లభించింది ఓకే సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ గిరిజనాభివృద్ధి సంస్థ ఆర్థికాభివృద్ధి సంస్థకు ఏం లభించింది ఐఎస్ఓ గుర్తింపు లభించింది ఐఎస్ఓ అక్రెడిషన్ అంటాం ఐఎస్ఓ గుర్తింపు లభించింది అన్నమాట సో ఈ ఐఎస్ఓ గుర్తింపు ముఖ్యంగా ఈ ఐఎస్ఓ గుర్తింపు ముఖ్యంగా ఈ ట్రైకార్కి ఎందుకు లభించింది అంటే మూడు విభాగాల్లో ఈ గుర్తింపుని కేటాయించింది హైదరాబాద్కు చెందిన ఒక సంస్థ ఓకే సో ఆ మూడు విభాగాలు ఏంటి అంటే ఒకటి ముఖ్యంగా ఒకటి క్వాలిటీ ఓకే సో వీళ్ళ నాణ్యమైన సేవలు ఆ తర్వాత గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలన ఆ తర్వాత ఇంకో విభాగం ఆ విభాగాన్ని మనం ఏమంటున్నాము అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ వీటినే నాణ్యతా ప్రమాణాలు అంటాం బెస్ట్ ప్రాక్టీసెస్ సో ఈ మూడు విభాగాలను అధ్యయనం చేసిన హైదరాబాద్కి చెందిన సంస్థ ఐఎస్ఓ అక్రెడిషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజనాభివృద్ధి మరియు గిరిజన ఆర్థికాభివృద్ధి శాఖకు ఐఎస్ఓ గుర్తింపునిచ్చిందన్నమాట
రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఈ ట్రైకార్ సంస్థకి ఎండిగా ఉన్న వ్యక్తి పేరు సురేష్ బాబు, సారీ రవీంద్ర బాబు. సో ఈ ట్రైకార్ సంస్థకి ఎండిగా ఉన్న వ్యక్తి ఎవరు? రవీంద్ర బాబు, రైట్. సో వార్తల్లో నిలిచింది ట్రైకార్ సంస్థ, ఐఎస్ఓ అక్రెడిషన్, ఐఎస్ఓ గుర్తింపు లభించింది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ మన పిక్చర్లో కనిపిస్తున్న ఈ పిక్చర్ని కనుక గమనిస్తే ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ? పూతరేకులు. సో ముఖ్యంగా ఇటీవల ఆత్రేయపురం, ఓకే, సో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఆత్రేయపురం పూతరేకులకి భారతదేశ తపాలా శాఖ, ఏంటి భారతదేశ తపాలా శాఖ, దీన్నే మనం ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక గుర్తింపునిచ్చిందన్నమాట. ఓకే, సో ఆత్రేయపురానికి చెందిన పూతరేకులకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్, భారత తపాల శాఖ గుర్తింపునిచ్చింది. సో ఏ విధంగా అంటే ఆత్రేయపురం పూతరేకుల పైన ఒక పోస్టల్ కవర్ని రూపొందించిందన్నమాట. ఓకే, ఒక పోస్టల్ కవర్ని రూపొందించడం జరిగింది. క్లియర్? మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల భారతదేశ తపాల శాఖ గుర్తింపు పొందిన తినుబండారం ఏది? దట్ ఈస్ ఆత్రేయపురం పూతరేకు. అదేవిధంగా ఇక్కడ మనం ఎలాగో భారతదేశ తపాల శాఖ గుర్తింపుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఇంకో రెండు విషయాలు కూడా తెలుసుకోవాలి ఇక్కడే పనిలో పనిగా. సో అదేంటి అంటే ముఖ్యంగా మనకి ఆగస్టు 29న, ఓకే, ఆగస్టు 29న అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం, అవునా? ఇంటర్నేషనల్ తెలుగు లాంగ్వేజ్ డేగా జరుపుకుంటాం. క్లియర్? సో ఈ రోజుని పురస్కరించుకొని, ఆగస్టు 29 ఇంటర్నేషనల్ తెలుగు లాంగ్వేజ్ డేని గుర్తు పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ, ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ ఏం చేసింది అంటే తెలుగు యొక్క గొప్పతనాన్ని, తెలుగు యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూ తెలుగులో ఉన్న కొన్ని ముఖ్యమైన పద్యాలు, ముఖ్యమైన వచనాలతో కలిపి ఒక పోస్టల్ కార్డ్స్ని రూపొందించింది. ఓకే, పోస్టల్ కార్డ్స్ని రూపొందించింది ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ. ఓకే, సో ఆ పోస్టల్ కార్డ్స్ యొక్క ఫొటోస్ని కూడా మనం చూద్దాము. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ తెలుగు లాంగ్వేజ్ డే ఆగస్టు 29న జరుపుకుంటాము, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ని కూడా మనం తెలుసుకోవాలి, ఆగస్టు 22. సో ఆగస్టు 22 ఈ తేదీకి ఉన్న ముఖ్య సమాచారం ఏంటి అంటే ఆగస్టు 22న అల్లూరి సీతారామరాజు గారు చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేశాడు, అవునా? చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేయడం జరిగింది. అండ్ ఈ ఆగస్టు 22తో చింతపల్లి పోలీస్ స్టేషన్పై అల్లూరి సీతారామరాజు గారి దాడి జరిపి 99 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఓకే, సో ఈ 99 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి చెందిన తపాలా శాఖ ఏం చేసింది అంటే ఆ చింతపల్లి పోలీస్ స్టేషన్ పైన దాడిని గుర్తు చేసుకుంటూ ఒక పోస్టల్ కవర్ని రిలీజ్ చేసింది అన్నమాట. ఓకే, పోస్టల్ కవర్ని రిలీజ్ చేసింది. ఓకే, సో చింతపల్లి పోలీస్ స్టేషన్పై అల్లూరి సీతారామరాజు గారి దాడిని గుర్తు చేసుకుంటూ దాని స్మారకంగా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ ఒక పోస్టల్ కవర్ని విడుదల చేసింది. సో చింతపల్లి పోలీస్ స్టేషన్పై అల్లూరి సీతారామరాజు గారు దాడి చేసి 99 సంవత్సరాలు అవుతున్నాయి. అండ్ ఈ పోస్టల్ కవర్ని ఆవిష్కరించింది గుడ్డేటి మాధవి. ఓకే, గుడ్డేటి మాధవి, ఎంపీగా ఉన్న గుడ్డేటి మాధవి గారు ఈ పోస్టల్ కవర్ని ఆవిష్కరించారు. సో తపాలా శాఖ అనగానే ఆగస్టు నెలకు సంబంధించి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? సో ఇది పిక్చర్. సో ఇక్కడ ఈ పిక్చర్ క్లియర్గా ఉండకపోవచ్చు, కానీ ఈ పిక్చర్లో మనకు కనిపిస్తున్నారు కదా. ఓకే, సో 99 సంవత్సరాలు పూర్తయ్యాయి, 100 సంవత్సరంలోకి అడుగు పెట్టారు కాబట్టి చింతపల్లి పోలీస్ స్టేషన్ పైన దాడి జరిపి దాన్ని గుర్తు చేసుకుంటూ లేదా దాని స్మారకంగా పోస్టల్ కవర్లను రూపొందించారు, రైట్? అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఇక్కడ చాలామంది వక్తలు మాట్లాడారు. అండ్ ఇక్కడ ప్రముఖంగా మనకు ఒక పదం వినిపించింది, ఆ పదాన్ని మనము మిరపటప అంటాము. ఏమంటాము? మిరపటప. సో అల్లూరి సీతారామరాజు గారు తన ఉద్యమంలో, అంటే బ్రిటిష్ వాళ్ళపై జరిపిన తన ఉద్యమంలో ఈ మిరపటపాలను ఎక్కువగా ఉపయోగించారు. సో టప అంటే ఏంటి? సో సింపుల్గా లెటర్ అని మనం చెప్పుకోవచ్చు, సమాచారం చేరవేసే లేదా సమాచారం ఉన్న ఒక లెటర్ మగా మనం చెప్పొచ్చు,
ఓకే మిరపటప అంటే ఏంటి సో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారు తన చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఎలాంటి నెక్స్ట్ స్టెప్ మనం ఏం తీసుకోవాలి అండ్ తన సహచరుల మధ్యలో కమ్యూనికేషన్ కోసం ఏం చేసేవారంట అంటే మిరపకాయలో లెటర్ని చుట్టి ఆ మిరపకాయని ఒక బాణానికి కుచ్చి విల్లు ద్వారా ప్రయోగించేవాళ్ళు ఈ విధంగా మిరపకాయల్లో సమాచారాన్ని చేరవేసుకునేవారు కాబట్టి మిరప టపాలు కూడా అల్లూరి సీతారామరాజు గారి ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించాయి అని అక్కడ కొందరు వ్యక్తులు గుర్తు చేశారన్నమాట రైట్ సో పాయింట్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఇటీవల APSRTC ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి ముఖ్యంగా ఇంటర్నెట్ వాడకంలో ఓకే సో ఇంటర్నెట్ని చాలా బాగా APSRTC ఉపయోగిస్తుందని చెప్పేసి డిజిటల్ టెక్నాలజీ సభ ఏంటి డిజిటల్ టెక్నాలజీ సభ ఎక్సలెన్స్ అవార్డులు లభించాయి దేనికి APSRTCకి ఓకే సో ఇటీవల APSRTCకి డిజిటల్ టెక్నాలజీని చాలా బాగా వాడుతూ అమలు చేస్తున్న కేటగిరీలో అవార్డు లభించింది వరుసగా ఇది APSRTCకి లభించడం మూడవసారి ఓకే సో ముఖ్యంగా APSRTCీ ఈ డిజిటల్ టెక్నాలజీని దేంట్లో భాగంగా ఎక్కువగా వాడుతుందంట అంటే ఒకటి ముఖ్యంగా మనకి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఓకే సో నగదు రహిత క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ సో ముఖ్యంగా APSRTCీ యొక్క ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా దేంట్లో భాగంగా జరుగుతున్నాయంట అంటే ఆన్లైన్లోనే జరుగుతున్నాయి ఆన్లైన్ని చాలా బాగా వినియోగించుకుంటున్నారు అదేవిధంగా ఇంకో రెండో విభాగం ఏంటి అంటే పేపర్లెస్ టికెట్ కాగితపు రహిత టికెటింగ్ విధానం ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చాలా పురోగమిస్తుందని చెప్పేసి డిజిటల్ టెక్నాలజీ సభ పురస్కారాలు APSRTCకి లభించాయి సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా వి ఫెలిసిటేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రైట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది దీన్నే మనము ICG విగ్రహ అంటాం ఏమంటాము ICG విగ్రహ సో ఇటీవల అంటే ఆగస్ట్ 28వ తారీఖున కేంద్ర రక్షణ శాఖ మంత్రి సో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు ICG విగ్రహ అంటే ICG అంటే ఏంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ విగ్రహ అనే షిప్ని భారతదేశానికి అంకితం చేశారు అవునా సో దీన్నే మనము ICG పాట్రోల్ వెహికల్ ఓకే ICG పాట్రోల్ వెహికల్ అంటాము లేదా దీన్నే మనం ఆఫ్షోర్ పాట్రోల్ వెహికల్ సో కంప్లీట్గా దీన్ని ఏం చెప్పుకోవాలి మనం అంటే ICG ఇండియన్ కోస్ట్ గార్డులకు చెందిన ఆఫ్షోర్ పాట్రోల్ వెహికల్గా మనం చెప్పుకుంటాం ఓకే పాట్రోల్ వెహికల్ సో సింపుల్గా తెలుగులో సముద్రపు గస్తీ నావ పాట్రోల్ అంటే ఏంటి గస్తీ చేయడం సో ఇటీవల ICG విగ్రహ దీని పేరేంటి విగ్రహ ఇది ముఖ్యంగా సముద్రపు గస్తీ నావ దీన్ని ఆగస్ట్ 28న రాజ్నాథ్ సింగ్ గారు భారతదేశానికి అంకితం చేశారు అండ్ ఈ విగ్రహ విషయానికి వస్తే ఇది ముఖ్యంగా మనకి విశాఖపట్నంలో బేస్ అయి ఉంటుందన్నమాట సో విశాఖపట్నం నుండి తన కార్యకలాపాలని నిర్వహిస్తుంది విశాఖపట్నంలో దీని యొక్క కమాండ్ ఆఫీస్ ఉంటుంది విశాఖపట్నంలో దీని యొక్క కమాండ్ ఆఫీస్ ఉండబోతుంది ఇక్కడి నుండే దీనికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళబోతాయి అన్నమాట సో భారతదేశానికి సంబంధించిన తూర్పు తీరరేఖ ప్రాంతం వైపు ఇది గస్తీ నిర్వహిస్తుందన్నమాట ఓకే ఈ పెట్రోల్ వెహికల్ని లేదా ఈ షిప్ని నిర్మించిన సంస్థ ఎల్ఎన్టీ ఓకే ఎల్ఎన్టీ నిర్మించింది ప్రస్తుతం భారతదేశానికి 7 సముద్రపు గస్తీ నావలు ఉన్నాయి ఎన్ని 7 సముద్రపు గస్తీ నావలు ఉన్నాయి రైట్ ICG విగ్రహ ఇండియన్ కోస్ట్ గార్డ్ విగ్రహ ఇదేంటి అంటే ఇట్ ఈజ్ అన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెహికల్ రైట్ సో చెన్నైలో దీన్ని ఆవిష్కరించారు అండ్ దీని యొక్క ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో ఉండబోతుంది ఆ తర్వాత మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సో తపాలా శాఖ తెలుగు యొక్క ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా పోస్టల్ కార్డ్స్ని రూపొందించింది అన్నమాట సో ఎవరైనా ఈ పోస్టల్ కార్డులపై ఆసక్తి ఉన్నవారు తపాలా శాఖను సంప్రదించి ఈ పోస్టల్ కార్డ్స్ని తీసుకోవచ్చు రైట్ సో ముఖ్యంగా ఆగస్ట్ 29 దీన్నే మనం ఏమంటున్నాము ప్రపంచ అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం సో ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొనే ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ ఈ సపరేట్ పోస్ట్ కార్డులను
పోస్ట్ కార్డులను తయారు చేసింది అండ్ వీటిని విక్రయిస్తుంది కూడా ఎవరైనా అభ్యర్థులు కొనుక్కోవాలి అనుకుంటే రైట్ సో ఇది ఆగస్ట్ మంత్లో జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రైట్ అండ్ భారతదేశానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని కూడా అంతర్జాతీయ అంశాలను కూడా మేము వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేస్తున్నాము సో అంతర్జాతీయ మరియు భారతదేశానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీక్లీ కరెంట్ అఫైర్స్గా ప్రాంతాలకు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కరెంట్ అఫైర్స్ని మంత్లీగా అందించబోతున్నాము ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్